హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాఖీ ఫెస్టివల్ని ఉద్దేశించి చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు నెట్టింట ట్రోల్గా మారుతూ ఉంది సో మరి మహిళలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలంటూ చేసినటువంటి ట్వీట్కి కౌంటర్లు ఇస్తూ ఉన్నారు సొంత చెల్లికే నువ్వు ఏం చేయలేకపోయావు ఇప్పుడు సామాన్యులకు ఏం చేస్తావు అంటూ ఇవి ఎదిగ్గా ట్రోల్ చేస్తూ ఉన్నారు మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు జగ్దేవ్ గారు సో సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ రాఖీ ఫెస్టివల్ గురించి ఏదైతే చేశారో ఇప్పుడు అది కాస్త ట్రోల్ అవుతూ ఉంది ఆ అంశం సో సొంత చెల్లికే ఏం చేయలేకపోయావు సామాన్య మహిళలకు నువ్వు ఏం చేస్తావు అన్నట్టుగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సో మరి ఈ అంశాన్ని మనం ఎలా చూడవచ్చు ఈ అంశాన్ని చూడడానికి ఏం లేదండి ఏదైతే మొన్న ఓటమి జరిగిందో అది ఈవీఎంలు లేదంటే ఏదో ట్యాంపరింగ్ లేదంటే ప్రజలు మభ్య పెట్టారు ఇవన్నీ కాదు ప్రజలన్నీ గమనిస్తున్నారు ఇప్పుడు ట్రోల్స్ చేసేది కూడా ఎవరండి ప్రజలే కదా సో ప్రజల్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఓటు ఇయ్యాలా లేదని ఆలోచించేది ఎవరండి ప్రజలే కదా ఎప్పుడూ లేదు ఆల్మోస్ట్ అంతా ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీ పర్సెంటేజ్ ఓటింగు ఎప్పుడైనా వచ్చిందా ఎట్లా వచ్చిందండి ప్రజలే కదా వాళ్ళు మనం మనం ఇంకా మనం మర్చిపోతామేమో వా ప్రతి ఒక్కరు ఏదో ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చాక ఇంకాస్త ఉలు దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎవరైనా సరే ఒక అధికారైనా ఒక సామాన్యుడైనా లేదా ఒక రాజకీయ నాయకుడైనా ఎవరిని వదలట్లేదు సోషల్ మీడియా అనేది నిర్భయంగా ప్రశ్నించగల ఒక వేదిక అయితే మాత్రం సోషల్ మీడియా ద్వారా మనకు దొరికింది అనుకోవచ్చు మేబీ అది అపహాస్యం కూడా చేస్తుంది పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ చేస్తుంది కొంత అది కాదనట్లేదు అది ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా శుభాకాంక్షలు తెలిపే దాంట్లో తప్పేం లేదు ఒక రాజకీయ నేతగా ఒక ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రిగా ఆయన అలా ట్వీట్ చేయడంలో తప్పు లేదు శుభాకాంక్షలు తెప్పడంలో అంతకన్నా తప్పులేదు కానీ ఆయన గతంలో చేసినవన్నీ జనాలు ఇంకా మర్చిపోలేదు ఐదేళ్ళు ఐదు నెలలైనా అవ్వకుండా ఎలా మర్చిపోతారండి మర్చిపోలేరు కదా అయితే అసలు రక్షాబంధన్ అంటే నార్త్లో కూడా కొంతమంది ఈవెన్ భర్తకి భారీగా భారీ కూడా అండగా ఉండాలని రక్ష కడతారని కూడా విన్నాను నేను ఎంతవరకు వాస్తవం తెలియదు బట్ మన దగ్గర ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న అంశం ఏంటంటే అన్నా చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళు అంతే కదా సోదర సోదరీ మనుల బంధం సంబంధించిన రక్షాబంధన్ సో దానికి సంబంధించి ప్రతి ఒక్క ఆడపడుచు తన అన్నదమ్ముడికి కడుతుంది అదొక తృప్తి భర్త అనేవాడు పదివేలు పెట్టి పట్టు చేరుకున్న తృప్తి పడని ఇల్లాలు సొంత తమ్ముడు లేదా అన్నయ్య వంద రూపాయలు పెట్టి కాటన్ చేరుకున్నాండి పది మందికి చెప్తుంది మా తమ్ముడు కాటన్ చేరుకున్నాడు మొన్న ఇల్లాను కదా రాఖీకి మా తమ్ముడు పెట్టాడు అది పెట్టాడు సో అది మానవ నైజం అందులో కూడా ఒక రకమైన తెలుస్తుంది ఆ ముచ్చట ఆ అభిమానం అనేది సో అటువంటి సంప్రదాయం గల మన భారత సనాతన భారతదేశంలో సో ఇట్లాంటి పంటకి శుభాకాంక్ష చెప్పిన వారు సొంత చెల్లెలు ఎంతగా సఫర్ అయ్యింది ఎంత మానసిక క్షోభపడితే బయటకు వచ్చేసింది ఆమె అనే దాని మీద ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు నిజమే కదా అనిపిస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ అయిందో అనుకుంటా సిక్స్ మంత్స్ అయిందో గుర్తులేదు నాకు సరిగ్గా షర్మిలా గారు ఇంకా తెలంగాణ వచ్చేయడం నేను ఇక్కడ ఇక్కడ కోడల్ని ఇక్కడే ఉంటానని స్టేట్మెంట్ ఇవ్వడం ఆమె వస్తూ వస్తూనే ఆమెతో పాటు వైసీపీ గౌరవ అధ్యక్షురాలైన మాజీ గౌరవ అధ్యక్షురాలు ఇప్పుడు గౌరీ అధ్యక్షురాలు విజయము గారు కూడా నేను ఎంతవరకు బాబుతో ఉన్నా ఇకపోయి బిడ్డతో ఉండాలనుకుంటున్నాను బిడ్డకు సపోర్ట్గా ఉండాలనుకుంటున్నాను అంటే అర్థం ఏంటి ఇక్కడ ఉండలేకపోతున్నానంటే ఆవిడ చెప్పారు అప్పటి నుంచి అంతకు తల్లిగా ఆమె మాట్లాడదు మాట్లాడలేదు కూడా ఎందుకంటే ఆవిడకి రెండు కళ్ళు ఇద్దరు ఏ కన్ను పొడుచుకుంటుంది చెప్పండి కొడుకు బిడ్డ కావాలి బాబు కావాలి సరే ఆవిడ ఆ స్టేట్మెంట్ ఇచ్చింది వెళ్ళిపోయింది బట్ చాలా అందరూ అప్పుడే అనుకున్నారు ఇదేంటిది చెల్లిని ఇంటి అక్కడి నుంచి పంపించేశాడా లేదంటే ఆమెకేం పదవి ఇవ్వలేదా లేకపోతే అసలు ఆమె నిజంగా ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు సుమారుగా పదహారు ఎంతో పార్టీ ఇంకా మనుగడలో ఉంది ఆయన రెండో పంతొమ్మిదిలో గవర్నమెంట్ ఫామ్ చేసిందంటే బికాజ్ ఆఫ్ షర్మిలా గారు అంటే ఒప్పుకుంటారు ఒప్పుకోరా మీరు కదా అందరికీ జగమెరిగిన సత్యం అది షర్మిలా గారిని అసలు ఆవిడ ఎన్ని విమర్శలు అందుకుందో ఎన్ని ఎదుర్కొందో అసలు తంటి చాటు బిడ్డగానో లేదా భర్త చాటు బిడ్డగానో ఉండే అమ్మాయి ఆవిడ అసలు రాజశేఖర రెడ్డి గారు రెండోసారి సీఎం అయినప్పుడు కూడా లేదా ముందు సీఎం అయినప్పుడైనా ఆమె రాజ్యసభ ఏమైనా చేయాలని కూడా చేసుకోదా ఆమె ఏమైనా పదవులు కావాలంటే ఏమైనా ఎమ్మెల్సీ కానీ ఏమైనా అయిపోదా బట్ ఆమె అనుకోలేదు ఎప్పటికీ ఆమెకు అసలు ఏమీ తెలియకపోతే ఆమె వాయిస్ బాగాలేదు గొంతు అంటే అలా ఉంది అని ఎన్ని విమర్శలు వచ్చినా సరే అన్నప్పు తాడుబుట్టిన వాడు ఇబ్బంది పడుతున్నాడు కదా అని ఆ ఎండనక వాననక ఆవిడికి కూడా ప్రాబ్లం వస్తే షూస్ వేసుకొని నడిచింది ఆవిడ మోకాలు ఏదో ప్రాబ్లం వస్తే ఎంత జరిగి పార్టీని నిలబెట్టి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన గెలిచినుకున్న తర్వాత ఆవిడకున్న ప్రాధాన్యత ఏది ఏం జరుగుతుంది ఉంటుంది పోని ప్రతి ఇంట్లో ఉండమేనండి అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి అది దాన్ని ఏమంటారు ఆస్తుల కోసం అవ్వచ్చు ఇంకేదో పదవుల కోసం ఇంకేదైనా నా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి యొక్క నేము ఫేమ్ని కైవిసం అదే సొంతం చేసుకుంది వీళ్ళిద్దరేగా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిళ గారు బట్ షర్మిలా గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని సొంతం చేసుకున్నారు గవర్నమెంట్ కూడా ఫామ్ చేశారు సో ఏం జరిగిందో తెలియదు ఆవిడ వెళ్ళిపోయింది విజయం కూడా ఆవిడతో అంటే అప్పుడైనా కట్టడి చేయాలిగా కంట్రోల్ చేయాలిగా ఇంకా నాకు తిరిగి అనుకున్నారో ఒక రకమైన మాయలో బతికేసారేమో అనిపిస్తుంటుంది నాకు ఆయన చుట్టుపక్కల వాళ్ళు కూడా సార్ మీకు తిరిగి లేదు సార్ మీరు బొమ్మ పెడితే చాలు సార్ ఎవరిని గెలిచేస్తారు అని చెప్పుంటారు బహుశా నిజం చెప్పేవాళ్ళు ఉండాలి ఎప్పుడు కూడా పక్కన ఆ చెల్లి అలా అయిపోయింది వైఎస్ వివేకానందరెడ్డి స్వర్గీయ వైఎస్ వివేకానందరెడ్డి మాజీ మంత్రి మరి ఆయన హత్యకు అంటున్నారుగా నిందితులు అయితే ఇంతవరకు కన్ఫర్మ్ కాలేదు నేరారోపణలు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు మహానుభావులు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు మరి ఆ చెల్లి వివేకానందరెడ్డి అమ్మాయి డాక్టర్ సునీత ఈయనకి స్వయాన మరి చెల్లెలు అవుతుంది సొంత చిన్నాన కూతురు ఆమె కూడా కొంగు పట్టి మరి అడుగుతుంది కదా అన్నయ్య నాన్న చంపిన వాడికి ఎవరు చెప్పు న్యాయం చేయి వాడిని పట్టించి వాడు కనీసం శిక్ష వేయించని గవర్నమెంట్ లేనప్పుడు ఏం చేయలేపరు గవర్నమెంట్ వచ్చింది కదా మీ తర్వాత ఏదైనా చేయాలి కదా తిరిగే వాళ్ళని దూరం పెట్టడం స్టార్ట్ చేశారు ఎంత గెలిచి రచ్చగలవమన్నారు కదా అంటే మళ్ళీ నేను అదే చెప్తున్నాను ప్రతి ఇంట్లో ఉంటాయి మనస్పదలు కాదనట్లేదు వీళ్ళు బయటికి వెళ్ళిపోయి ఇలాగా రోడ్డు మీదకి వచ్చేసే పరిస్థితికి ఎందుకు వచ్చింది సరే వాళ్ళు వచ్చి వాళ్ళేమన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ విమర్శించలే అయ్య అన్నా నువ్వు ఎవరైతే తప్పు చేశామని నమ్ముతున్నామో వాళ్ళు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు వాళ్ళు సపోర్ట్ చేయకు వాళ్ళు శిక్ష పడేలా చెయ్యు అంటే తిరిగి అన్న మీద విసులు విసురుతున్నారని చెప్పి ఆయన బ్యాచ్ అంతా కొలిసి కలిసి వీళ్ళు వీళ్ళ మీద ట్రోల్స్ చేయడం ఈవిని షర్మిళ గారిని కూడా వదలే షర్మిళ శాస్త్రి అని ఈవిడ రాజశేఖర రెడ్డి కాదని ఆవిడ మీ సొంత చెల్లినంటే మిమ్మల్ని అన్నట్టు కాదా అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం మీ మీద ఇక్కడ వస్తుంది సో ఎట్లాంటివి ఏవి కూడా ఆయన పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోలేదు అంటే అప్పుడు ఏమన్నారు ఇప్పుడు పట్టించుకోబోడట్టు ఉండదు చెల్లెలు తిడితే ఇనికి లోపల ఆనంద హ్యాపీ అనమాట అందుకే వాళ్ళని ఎవరిని కంట్రోల్ చేయలేదు అని అన్నారు చాలామంది మేబీ ఆ చెల్లిని అన్న మాట్లాడుతుంటే ఎవరన్నా మా చెల్లిని విమర్శిస్తున్నా అని ఒక మాట అన్నాడా అనలే ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చాడా ఇవ్వలే ఎక్కడైనా ఖండించాడా ఖండించలే సో ఇవన్నీ చూస్తే ఓకే మరి సొంత చెల్లికే నువ్వు న్యాయం చేయని వాడివి మా అందరికీ నువ్వు సా సామాజికంగా ఆర్థికంగా మీరు ఎదుగు ఎదగాలి అని కోరుకుంటే నువ్వు ఎక్కడ న్యాయం చేస్తావు బాబు జస్ట్ పథకాలు ఇచ్చేసి మిమ్మల్ని ఇచ్చేస్తున్నావు మీరు అలాగే బతికేయండి రా బాబు మీరు ఎదక్కండి మేము ఆ పథకాలతోనే బతికేయండి అన్నట్టుగా చూసావు మమ్మల్ని అని రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు అందుకే మళ్ళీ చెప్తున్నాను ఎవ్వరు ఆ పార్టీ వాళ్ళు ఈ ఛానల్ వాడు మబ్బి పెట్టాడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పొంది అందుకే మారిపోయారు కాదు అందరికీ స్వతగా ఆలోచించి ఆలోచన ఉంది అందుకే నూట అరవై నాలుగుతో కూటం గెలుచుకుంది పదకొండుకే పరిమితమైంది ప్రతి ఒక్కరు చూస్తుంటారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో అది అందుకు ఆ ట్వీట్కి ఆ ట్రోల్స్ అవుతున్నాయని అనుకుంటున్నాను